జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. వాటి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు సలార్ సీజ్ ఫెర్ అనే మూవీతో శుక్రవారం మన ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో ఈ మూవీ విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. కలెక్షన్లు కూడా భారీగానే ఉన్నాయి. మరి సలార్ సీజ్ ఫైర్ 21 రోజుల్లో వసూలు ఏ విధంగా సాధించింది, మరి 22 రోజు కలెక్షన్స్ ఏ మేర రాబట్టనుందనేది ఒకసారి చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్. ప్రశాంత్ నిధి తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్పై విజయ్ కరంగూర్ నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్గా, జగపతి బాబు, రుద్విరాజ్ సుకుమారం విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయారెడ్డి, టిన్ను ఆనంద్, బాబీసింహ, ఈశ్వరి రావుల్ నటించారు. రవి బసరూర్ దీనికి సంగీతాన్నిచ్చారు. సలార్ సీజ్ ఫైర్ చిత్రానికి నైజాంలో 60 కోట్లు, సీడెడ్ 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 60 కోట్లతో కలిపి తెలుగులో 120 కోట్ల బిజినెస్ అయింది. అలాగే కర్ణాటక 30 కోట్లు, తమిళనాడు 12 కోట్లు, హిందీ 75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 3 కోట్లు, కేరళ 6 కోట్లు, ఓవర్సీస్ 75 కోట్లతో 345 కోట్ల మేర బిజినెస్ అయింది. తొలి రోజు 178 కోట్లు తీసుకొచ్చి ఈ ఏడాది మేటి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది వసూళ్లలో. రెండో రోజు 117 కోట్ల రూపాయలు, మూడో రోజు ముచ్చటగా 100 కోట్ల మార్కు అందుకుంది, నాలుగో రోజు 55 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఇక ఏడవ రోజు 26 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువస్తే 14వ రోజు 16 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది. ఇక 21వ రోజు చూసినట్లయితే 2 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి 3 వారాల వరకు సినిమా అయితే కంప్లీట్ చేసుకుంది. 21 రోజుల్లో సుమారు 735 కోట్ల రూపాయల వరకు సలార్ వసూళ్లు దాటాయి. 22వ రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి 22% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. 75 లక్షల రూపాయల వరకు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నార్త్లో ఈ సినిమాకి మంచి వసూళ్లు ఉండబోతున్నాయి. సంక్రాంతికి కొత్త సినిమాలు తెలుగులో విడుదలవ్వడంతో ఇక్కడ కొన్ని థియేటర్లు కూడా దూరం అవుతున్నాయి. దీంతో సలార్ సినిమా వసూళ్లపై కొంతమేర ప్రభావం చూపించవచ్చు. 1.5 నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఈరోజు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. 737 కోట్ల రూపాయల వరకు వసూళ్ల మార్కు చేరుకోవచ్చంటున్నారు అనలిస్టులు.